చిన్న అంశాలను లైట్ గా తీసుకునే భావోద్వేగాలు తర్వాత పెను మార్పులకు కారణమవుతాయి. ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందంటే అదే కారణం. గుజరాత్ లో విజయం సాధించిందంటే అదే కారణం. మతం అన్నటువంటిది చాలా సున్నితం. ఎవరి మతాన్ని వాళ్ళు పాటించొచ్చు. ఎదుటి మత కార్యకలాపాల్లోకి వేరే మతం వాళ్ళు ఎంటర్ అయ్యి దాన్ని చెడగొట్టాలనుకున్నప్పుడే వాళ్ళల్లో అసహనం ఆగ్రహం వ్యక్తమవుతుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం భారతదేశంలోని అనేక చోట్ల జరుగుతుంది. కర్ణాటకలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ అక్కడ రివర్స్ ట్రెండ్ నడవడం అన్నట్టు. ఇక్కడ జగన్ సర్కార్ గుర్తుపెట్టుకోవాల్సింది అదే. ఆలయాలలో కూల్చివేతకు సంబంధించి ఒకప్పుడు ఆలయాల కూల్చివేత మీద చంద్రబాబు మీద తీవ్రంగా విరుచుకుపడి అలాగే పుష్కరాల మృతుల పట్ల తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేసినటువంటి పార్టీ తాను వచ్చిన తర్వాత కూల్చబడినటువంటి దొంగలు అనేటువంటి పేరుతో తప్పించుకున్నటువంటిది కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి దాష్టీకాలని కాపాడలేకపోయింది. ఆ విషయాన్ని బయట పెట్టలేకపోయింది. అట్లాగే చివరికి విగ్రహం పోతే విగ్రహము రథం తగలబడితే రథం అన్నటువంటిది కానీ దొంగల్ని ఎవడైతే అట్లాంటి దుర్మార్గం చేసినా వాళ్ళని దోషుల్ని మాత్రం ప్రపంచం ముందు చూపించలేకపోయింది. అదొక పెద్ద ఫెయిల్యూ. ఒక అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. అట్లాగే శ్రీశైలం లాంటి చోట్ల అన్యమతస్థుల చేతులలోకి అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు వెళ్ళి జరుగుతున్న గొడవలు చూస్తాం. ఇప్పుడు లేటెస్ట్గా చివరికి కోస్తా జిల్లాల దాకా వచ్చేసింది. కాకానిలో తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ నిన్న ఆలయం శివాలయంలో మాంసపు వాసన వచ్చేటప్పటికి ఏంటని చెప్పి చూస్తే ఒక క్యాంటీన్లో నుండి మాంసం వెళ్తుంది. వాస్తవంగా శాఖాహారం తప్పించి మరొకటి అక్కడ ఉండటానికి వీల్లేదు ఆలయాల్లో. అట్లాంటి చోట మాంసాహారపు వాసన వస్తే ఏంటని అడిగితే మాది అతను దాని కాంట్రాక్టరు వేరే వాళ్ళకు కూడా కాంట్రాక్టులు చేస్తాడట. అంటే వంటలు వండించి సప్లై చేస్తాడట. అది వేరే వాళ్ళకి వండించినటువంటి వంటకం వేరే చోట్ల వండించి అటు తీసుకెళ్తా దారిలో ఇక్కడున్న వంటలు కూడా ఎక్కిచ్చేటువంటి క్రమంలో ఆ వాసన వచ్చిందని చెప్పాడు. తీరా చూస్తే అసలు ఆ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే షరీఫ్. ఓ ప్రైవేట్ వ్యక్తి వేలంలో వేలంపాట దక్కించుకుంటే అతని దగ్గరన అధికార పార్టీకి చెందినటువంటి షరీఫ్ అనే వ్యక్తికి తీసుకున్నాడు. క్యాటరింగ్ వ్యాపారం అతను చేస్తున్నాడు. తనకు వచ్చిన ఆర్డర్ని అక్కడి నుండినే సరఫరా చేస్తున్నాడు. ఇప్పుడు అదే క్రమంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న క్యాంటీన్లోనే మాంసాహారం తయారు చేయించి బయటికి పంపించారనేమో భక్తులు అది గమనించి ఫోటోలు తీశారు. విషయం ఆలయ అధికారుల దృష్టికి వెళ్తే వాళ్ళు నోరు మెదపడం లేదు. క్యాంటీన్ నిర్వాహకులను పిలిచి వివరణ అడిగితే మాంసాహారం బయట వండాము, ఆర్డర్ ఇచ్చే వాళ్ళనికి అందజేసే క్రమంలో మాంసాహారం ఉన్న రిక్షా లోపలికి వచ్చింది అని అధికారులకు వివరణ ఇచ్చారట. ఆలయ వర్గాలతో పాటు స్థానికులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంటే ప్రభుత్వం నోరు మెదపకపోవడం అన్నటువంటిది ఇక్కడ అసలు అంశం. అక్కడ అసలు హిందూ ఆలయంలో వేరే మతస్థుడు క్యాంటీన్ నడపడం ఏంటి? ఎందుకు నడపాలి? నీ మతం నువ్వు చూసుకో, నా మతం నేను చూసుకో అనేటువంటి సిస్టమ్ నుంచి ఎదుటి వాళ్ళ మత కార్యకలాపాలలో ఈ విధమైనటువంటి ఇన్వాల్వ్మెంటే అసలు సమస్య అవుతుంది. దీన్ని మారుస్తారా లేదు, ఈ ఎవరు పట్టించుకుంటాళ్ళే అనుకుంటే ఇవే పేరుకుపోయిన తర్వాత తీవ్ర వ్యతిరేకత అనేది దెబ్బతీయడానికి కారణమవుతుంది. ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ అలాగే దెబ్బతిన్నాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి మార్చుకుంటారా లేదు, ఇదే ధోరణితో వెళ్తారా అనేది చూడాల్సింది.